ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మను లేదు, కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు, ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు, ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరు చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడిలల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చారు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం.